వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్ కావాలని కోరుకుంటాను నేను. ఇలా నేను కోరుకుంటా. మీరు మనకి మెజనామా పిఎస్సీ చైర్మన్ మనోహర్ గారు ఒక డేటా నా దగ్గర దృష్టికి పట్టుకొచ్చారు. ది గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది సెప్టెంబర్లో దాన్ని రిలీజ్ చేశారు. దాదాపు 15,004 ఈ గ్రామ సచివాలయాల్లో, 13,676 సచివాలయాల్లో విలేజ్ వార్డ్ సెక్రటేరియట్స్ వాళ్ళ సెక్రటరీస్ ద్వారా సర్వే చేయిస్తే స్కూల్స్ గురించి వీటన్నిటి గురించి 3,00,000 ఆంధ్రప్రదేశ్ నుంచి 3,17,259 కుటుంబాలు ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోయింది. అది ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి, తూర్పుగోదావరి జిల్లా నుంచి, మిగతా జిల్లాల నుంచి కూడా అత్యధికం ఈ 2 జిల్లాల నుంచి వెళ్ళిపోయింది. అలాగే ఈ రోజున కూర్చోబెట్టి అమ్మఒడి నాన్నఒడి ఇవన్నీ చెప్పే మహానుభావుడు చిన్నపిల్లలకు అద్భుతమైన చదువు ఇస్తాను బైజూస్ అని చెప్తాను చెప్పి బత్తాయి జ్యూస్ పిండినట్టుగా దాన్ని పిండేశారు బైజూస్ ని. విద్యార్థులకి మేము అపురూపంగా ఇస్తాం హక్కును చేర్చుకుంటామని చెప్పి 388,388,000 విద్యార్థులు స్కూళ్ళలోంచి వెళ్ళిపోయారు. దే డ్రాప్ అవుట్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. చాలా విచిత్రం, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 5 నుంచి 18 ఏళ్ల వయసులో 62,754 మంది పిల్లలు చనిపోయారు. 62,754 మంది పిల్లలు చనిపోయారు. ఇది మళ్ళీ మేము అడిగితే రాత్రికి రాత్రి సీఎం ఆఫీస్ ఒక పసలేని సమాధానం చెప్పారు. కానీ ఈ రోజున నేను వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు చేసిన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో సర్వే నిజమా కాదా? దీని మీద మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. దీని మీద 62,754 పిల్లలు చనిపోయారా లేదా, దీని మీద కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మన వాలంటీర్స్ లాగే మీరు వాలంటీర్స్ అప్పుడు నన్ను తిట్టారు కదా, ఆంధ్ర రాష్ట్రం నుంచి 31,000 పైచులకు ఆడపిల్లలు మిస్ అయిపోయిన ఆ రోజు నన్ను తిట్టారు కదా అందరూ. మరి మీకే తెలిసింది కదా పార్లమెంట్లో సాక్షాత్ కేంద్ర శాఖ సహాయ మంత్రి చెప్పింది. అలాగే ఇది కూడా అడుగుతా ఉన్నాం, ఇన్ని వేల మంది పిల్లలు ఎలా చచ్చిపోయారు, దీనికి మీ బాధ్యత ఏంటి, మీ ఎవరు ఎందుకు కారణాలు, దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ప్రతిసారి మీటింగ్ అనగానే ఒక గంపెడు పేపర్లు పట్టుకొస్తాం, ఒక గంపెడు పేపర్లు తగ్గి చదవాల్సి వస్తుంది. జగన్ హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం ఎన్ని తప్పుడు పనులు చేసిందంటే చదివి చదివి గడ్డం కూడా నేర్చిపోతా ఉంది, జుట్టు కూడా ఊడిపోతుంది ఈ మధ్యన, అది కష్టం. ఉదాహరణకి మనకి రైతు, మనకు అన్నం పెట్టే రైతు ముఖ్యంగా దివిసీమ రైతాంగంలో ముఖ్యంగా అవనగడ్డ నియోజకవర్గం, ఇది వ్యవసాయాధారిత ప్రాంతం. ఇది ఈ ఖరీఫ్ పంటలో ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి అవనగడ్డ నాగాయలంక కోడూరు మండలాల్లో ఈ